భూమిపై ఉన్న మనుషులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరని వారంటూ ఎవరూ ఉండరు అయితే ఇంట్లో లక్ష్మీదేవికి అయిష్టమైన పనులు మనం చేయకూడదు ఇంట్లో పాలు కాచేటప్పుడు పొంగిపోయి అవి బయటకు వస్తున్నాయంటే మీ ఇంట్లో నుంచి డబ్బు వృధాగా బయటికి పోతుంది అని అర్థం పాలు బయటికి రావడమే కాదు చెడిపోయినా కూడా ఆ లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు ఇక శుక్రవారం పూట బియ్యం ఇవ్వటం కానీ బియ్యాన్ని వేయించటం కానీ అప్పు ఇవ్వటం కానీ చేయకూడదు ఇక స్త్రీలు మంగళ శుక్రవారాల్లో తప్పక తలస్నానం చేయాలి ఇంటికి వచ్చే ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం అలవాటు చేసుకోవాలి సూర్యోదయానికి ముందే మహిళలు నిద్రలేవాలి నిద్రలేచి ఇంటి ప్రధాన ద్వారం తెరిచేటప్పుడు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి సూర్యోదయానికి ముందే ఇంటి ముందు శుభ్రం చేసి రంగవల్లికలతో అలంకరించాలి దీని వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇక శుక్రవారం నాడు ఉప్పు మన ఇంట్లోకి వస్తే అదృష్టం వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుంది దానివలన సకల ఐశ్వర్యాలు మనకు చేకూరుతాయి అని అర్థం ఇక లక్ష్మీదేవి కొన్ని చోట్ల అస్సలు ఉండదట తులసిని పూజించని చోట ఇళ్ళు కడకలాడుతూ ఉండని చోట ఇల్లాలు ఎప్పుడూ కంటతడి పెట్టిన చోట అనవసరంగా గడ్డి పరకలు తెంచిన చోట పక్షులను హింసించే చోట ఇలాంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి అస్సలు ఉండడానికి ఇష్టపడదు అంతేకాదు సంపద మీద ఎక్కువ దురాస ఉన్న వారి దగ్గర కూడా లక్ష్మీదేవి చేరదు ఇక మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఈరోజే ఉప్పు తీసుకొని మీ ఇంటి ముందు వేసిన ముగ్గులో కొంచెం ఉప్పుని వేయండి అలాగే దానిపై పసుపు కుంకుమని వేసి ఒక్క తులసి దళాన్ని అక్కడ ఉంచండి ఇలా చేస్తే ఆ విష్ణువుకి ఎంతో ఇష్టమైన తులసి దళం కోసం లక్ష్మీదేవి మీ ఇంటికి చేరుతుంది మీకు అపారమైన సంపదలు ఇస్తుంది కాబట్టి ఈరోజే ఉప్పుతో తులసి దళంతో తప్పనిసరిగా ఈ పని చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి